ఆత్మ శబ్దానికి గొప్ప అర్థం చెప్తారు శంకర్ నిర్వచనం. సర్వాన్ భోగాన్ అత్తి ఇతి ఆత్మా. ఆత్మ శబ్దానికి అర్థం ఏంటంటే సర్వాన్ భోగాన్ అత్తి ఇతి ఆత్మా అంటే ఇంద్రియాల ద్వారా చేసేటువంటి కర్మలు వాటి నుండి పొందే అనుభవాలని ఆ కర్మలన్నిటిని అనుభవించేది ఎవరు? నేనే. మనస్సుతో ఆలోచించినప్పుడు ఆ ఆలోచనల వెనక నిలబడి ఆలోచనలన్నింటినీ ఆస్వాదించేదెవరు? నేనే. మనస్సు ఆస్వాదించేదండి, మనస్సు ఆలోచించుకుంటూ పోతుంది, కాళ్ళు ఆస్వాదించదు, నడుస్తూ పోతుంటుంది. కాళ్ళు ఏం చేస్తుంది? నడుస్తూ పోతుంటుంది. ఇప్పుడు కాళ్ళతో నడిచాడు ఒక వ్యక్తి, బాగా చూడండి, ఓ విపరీతంగా నడిచాడు, అలసిపోయిచ్చి కూర్చున్నాడు. ఏమిటో స్వామీజీ, అబ్బా అలసిపోయానండి అంటాడు. అలసిపోయారండి, ఏం చేయమంటారని అడిగాను. కొద్దిగా కాళ్ళు ఒత్తితే బాగుంటుంది స్వామి. నేను ఓకే రైట్. ఇప్పుడు నేను అడిగాను, నువ్వు అలసిపోయావు, నీ కాళ్ళు ఎందుకు నొక్కాలని అంటే, నా కాళ్ళు నొప్పి పెడుతున్నాయండి. ఇప్పుడు చూడండి, నేను అలసిపోయాను, నన్ను నొక్కు అనట్లేదు. వాడేమన్నాడు, నా కాళ్ళని నొక్కు అంటున్నాడు. అంటే కాళ్ళు వీడు వేరనమాట. నాది అన్నప్పుడు అది వేరే కదా. ఇప్పుడు నా వాచి, నా బట్ట, నా పుస్తకం. అలాగనే నేను అలసిపోయాను అన్నప్పుడు ఈయన ఎక్కడ పీక నొక్కాల, వీడిని అలసిపోయాడని. ఇక్కడ నొక్కేయచ్చు కదా, ఇక్కడ కూడా నొక్కితే ఇంకా గొడవే లేదు, ఇంక ఈ మాటే ఉండదేమి ఒక్కసారి. కానీ నేను అలసిపోయాను అన్నప్పుడు ఎక్కడ నొక్కమంటున్నాడు? కాళ్ళని. ఆ కాళ్ళని ఏమంటున్నాడు? నా కాళ్ళని నొక్కండి అంటున్నాడు. అంటే అక్కడ ఏమైపోయింది? కాళ్ళు వీడు వాడుకునే ఒక పరికరం, నాది అంటే దట్ విచ్ ఈజ్ అటాచ్డ్ టు హిమ్, దట్స్ ఇట్. వాడివి కాళ్ళు కానీ వాడు కాళ్ళు కాదు. అందుకనే ఆ కాళ్ళు ఒత్తుతూ ఉంటే, ఆహా ఇంత బాగుందో అంటాడు అని కప్పులో కాఫీయో టీయో పెడితే తాగుతుంటాడు. ఏం చేస్తున్నారండి అని అడిగా నేను ఫోన్ చేసినప్పుడు, కాళ్ళు ఒత్తించుకుంటున్నానంటే అనగదే ఎవడు, కాఫీ తాగుతున్నానంటాడు. అంటే అలసట నేను అలసిపోయాను అన్నది వీడే. ఇప్పుడు అలసట పోయింది అనేది ఎవరు? వీడే. అంటే అలసట అనేది ఇంద్రియం ద్వారా వీడికి అనుభవవేద్యమైంది. ఇప్పుడు ఆ ఇంద్రియాన్ని నొక్కేటప్పటికి వీడికి అలసట పోయింది. అంటే పేస్ట్ ఇలా నొక్కితే ఎలా అయితే పేస్ట్ బయటకు ఉడ్పడుతుందో, ఇది కాళ్ళు ఇలా నొక్కేటప్పటికి ఏమైంది? మంచి రసాలు మామిడి పండు నొక్కినట్టు నొక్కేటప్పటికి ఏమైంది? అలసట పోయింది. ఇప్పుడు వీడేమున్నాడు? హాయిగా ఉన్నాను, రిలాక్స్డ్గా ఉన్నాను. అంటే నిజంగా చెప్పాలంటే వీడు పోలేదు, వీడు రాలేదు, అలసట వచ్చింది. ఇప్పుడు దాన్ని నొక్కగానే అది పోయింది. కానీ వీడు మటుకు వీడే అలానే ఉన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఏది వచ్చినా నాకేమీ ఏం లేదు, ఏది పోయినా నాకేం సంబంధం లేదు. నేను పోతేనే ఈ లోకంలో దేనికైనా విలువ పోతుంది. నేనున్నంత వరకు ఆ నేను అనేటువంటి తత్వాన్ని గుర్తించకుండా బ్రతుకుతున్నాం. అది వచ్చిందనుకుని చాలా గొప్ప విలువగా ఫీల్ అవుతున్నాం. ఇది వచ్చిందనుకుని, ఇది కలిసి వచ్చిందని చాలామంది అంటారు. కలిసి వచ్చిందండి, కలిసి వచ్చింది అంటారు. కలిసి వచ్చింది, నో డౌట్. భార్య కలిసి వచ్చింది, పిల్లలు కలిసి వచ్చారు, ఆస్తి కలిసి వచ్చింది, వ్యాపారం కలిసి వచ్చింది, ఉద్యోగం కలిసి వచ్చింది, వాహనం కలిసి వచ్చింది, ఇళ్ళు కలిసి వచ్చింది, మేడలు కలిసి వచ్చాయి, పేరు కలిసి వచ్చింది, పదవి కలిసి వచ్చింది, అన్నీ కలిసి వచ్చింది, కలిసి వచ్చింది, కలిసి వచ్చింది. కానీ కలిసి వెంట ఏది వస్తుంది? ఒక ప్రశ్న. కలిసి వచ్చింది, కలిసి వచ్చిందని ఓ పెద్ద లిస్ట్ తయారు చేసుకో. కానీ కలిసి వెంట వచ్చేదేంటో ఆ లిస్టులో ఏ ఒక్కదాని మీదైనా నువ్వు టిక్కుపెట్టు. ఐ థింక్ ఇప్పుడు దాని మీద పెద్ద మన ఆరాటాలు, పోరాటాలు. కానీ అవి ఏవీ లేకపోయినా ఒక వ్యక్తి బ్రతికేయచ్చండి. చూడండి, భార్య పిల్లలు అందరూ వదిలేశారు వీడిని, వీడికి అన్నీ పోయాయి, వీడికి మొత్తం దరిద్రం పట్టింది, మొత్తం దేశాటం చేస్తున్నాడు, వీడు భిక్షాటం చేస్తున్నాడు, వీడి పాపం కట్టుకునే బట్టలేదు, ఏదో ఎక్కడో అడుక్కున్నాడు. కానీ వీడు ఉంటాడా ఉండడా? ఇప్పుడు అన్నీ బాగున్నాయి, భార్య పిల్లలు ఇళ్ళు డబ్బు అన్నీ బాగున్నాయి, వీడు పోయాడు పుట్టికి మన్నాడు, వీడు ఇవేంటి ఎందుకు ఇంకా? అంటే ఏవి లేకపోయినా నేను ఉండగలను, కానీ నేను లేకపోతే వాటన్నిటికీ ఎందుకు, నాకెందుకు అవి ప్రయోజనమా? కాబట్టి ఏది ఉంటే వాటన్నిటికీ ప్రయోజనం చేకూరుతుందో, ఏది ఉంటే వాటన్నిటికీ విలువ చేకూరుతుందో అది ఎవరు? శ్రోత్రస్య శ్రోత్రం మనసః మనః యద్వాచోహ వాచం సౌ ప్రాణస్య ప్రాణః. గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇక్కడ మనకు ఈ ఉపనిషత్తులో ఈ గురువుగారు బోధ చేస్తూ ఆయన ఏం చేస్తున్నారంటే, పంచకోశాలని తీసుకున్నారు ఆయన.
పంచకోశాల్లో నాలుగు కోశాలని తీసేసుకున్నారు ఆయన. అంటే శ్రోత్రము, వాక్కు, చక్షువు అని ఇవన్నీ తీసుకున్నారంటే, ఇంద్రియాలన్నింటినీ తీసుకున్నారంటే అర్థం ఏంటంటే అన్నమయ కోశం నేను కాను. ప్రాణస్య ప్రాణ, ప్రాణమయ కోశము నేను కాను. మనసహా మనహ, మనోమయం కూడా నేను కాను. మనస్సు కంటే విలక్షణమైన వాణ్ణి. బాగా ఆలోచించండి. మనస్సు అని చెప్పడంతో అర్థం ఏంటంటే బుద్ధి కూడా, విజ్ఞానమయం కూడా నేను కాను. ఎందుకని, బుద్ధితో మేల్కొన్నప్పుడు ఎవరో ఏదో చెప్పారనుకోండి, మీ బుద్ధిని బాగా ఉపయోగించి పదును పెట్టి, ఎరా బుర్రందా లేదా నీకు, ఆలోచించి అంటాడు. బుర్రతో బాగా ఆలోచించి ఎస్ ఇదేనా ఆన్సర్ చెప్పాడు అనుకోండి, కరెక్ట్ అయింది అనుకోండి, అబ్బా ఏం తెలివిగలవాడు అంటాడు. చెప్పలేకపోయాడు అనుకోండి, తెలివి తక్కువవాడు వీడంటాడు. అంటే ఆలోచించి చెబితే తెలివిగలవాడు, చెప్పలేకపోతే తెలివి తక్కువవాడు. గుర్తుపెట్టుకోండి, తెలివిగల్లదనం బుద్ధిది, తెలివి లేని తనం బుద్ధిది. కానీ నాది కాదు, నేను నేనే. అర్థమైందే? తెలివి ఉండడం బుద్ధి యొక్క గుణం, తెలివి లేకపోవడం బుద్ధి యొక్క గుణం. కానీ బుద్ధి ఉందా లేదా? బుద్ధి ఉంటేనే కదా తెలివి ఉందా లేదా అని తెలుస్తుంది. ఇప్పుడు చెయ్యి ఉంది, ఈ చెయ్యి ఉంది కాబట్టే దీని మీద వస్తువు ఉందా లేదండి అన్నారు. వస్తువు ఉండాలన్నా, వస్తువు లేదని చెప్పాలన్నా, ఉందని చెప్పాలన్నా చెయ్యి ఉండాలి అక్కడ. అలాగనే బుద్ధి అనేది ఉండాలి బేసిక్గా. ఉంటే తెలివి ఉందా తెలివి లేదా అని చెప్తాం. కాబట్టి బుద్ధి లేదని ఎవరికి చెప్పకండి. బుద్ధి ఉంటుంది, దాంట్లో తెలివి ఉండొచ్చు తెలివి ఉండకపోవచ్చు. బుద్ధి అనేదే లేకుండా ఉండదండి. బుద్ధి ఉంటుంది కానీ దాంట్లో తెలివితేటలు ఉంటాయో ఉండవో అంతే తప్ప, వీడికి తెలివి లేదండి అని చెప్పండి తప్ప బుద్ధి లేదని చెప్పకండి. బుద్ధి లేదని చెప్పారంటే మనకే బుద్ధి లేకుండా అయిపోతాం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఆ నేను అనేది ఎవరైతే బుద్ధిని కూడా ఉపయోగించుకుని ఆ తెలివిని ప్రదర్శిస్తున్నారు, తెలివిని ప్రకటిస్తున్నారు, అది అర్థం కాలేదనుకోండి, వాడికి తెలియలేదనుకోండి, తెలియని తనాన్ని కూడా నాకు తెలియదండి అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, తెలియదు అని చెప్పేది ఆ బుద్ధే, తెలుసు అని చెప్పేది ఆ బుద్ధే. కానీ ఆ బుద్ధిలోనే తెలివి ఉంది, తెలియని తనము ఉంది. ఈ రెండు ఆ బుద్ధిలో ఉంది. కానీ నేను మటుకు తెలివిని కాదు, తెలియని తనాన్ని కాదు. అందుకనే రామాంజనేయ సంవాదంలో హనుమంతుడు ఒక మాట అంటాడు రాముడికి, కనిపించు సకల విశ్వంబు దృశ్యమనుచు. అర్థమైందా? కనిపించు సకల విశ్వంబు దృశ్యమనుచు. అయితే ఈ కనిపించేదంతా నాకు లోపల కనిపిస్తుంది. ఇప్పుడు మీరు నన్ను చూశారు, కళ్ళు మూసుకుని నన్ను చూడండి, హాయిగా నేను కనిపిస్తాను మీ లోపల. కాబట్టి ఈ ప్రపంచమంతా ఏంటి? దృశ్యం, లోపల కనిపించే ఒక సీన్ అంతే. ఒక్కొక్కటి స్వామీజీ ఒక సీన్, లేకపోతే సుబ్బారావు ఒక సీన్, లేకపోతే అది సీన్, ఇది ప్రతిదీ. కృష్ణుడు ఒక దృశ్యం, రాముడు ఒక దృశ్యం. ఈవెన్ మీ ఫిజికల్ బాడీని మీరు లోపల కూర్చొని అలా కళ్ళు మూసుకుని మీ ముక్కు మీ కళ్ళు అన్నింటినీ అద్దంలో చూసుకుని ఒకసారి మీరు చూసుకోండి, మీ శరీరం కూడా మీకు దృశ్యమైపోతుంది. కనిపించు సకల విశ్వంబు దృశ్యమనుచు. చూడండి, ఈ దృశ్యాలన్నింటినీ ఎవడు చూస్తున్నాడు? నేను. ఈవెన్ నా శరీరాన్ని కూడా లోపల ఒక దృశ్యంగా చూస్తున్నాను. కాబట్టి నేనెవరిని? దృశ్యాలన్నింటినీ చూసే నేనెవరిని? నేను దృశ్యం కాదు. ఇప్పుడు నేను చూస్తున్నప్పుడు కృష్ణుడు అన్నారు, కృష్ణుడిని చూశాను. తర్వాత రాముడు అన్నారు, రాముణ్ణి చూశాను. ఇప్పుడు అమ్మవారు అన్నారు, అమ్మవారిని చూశాను. గణపతి అన్నారు, గణపతిని చూశాను. పరిపూర్ణానంద అన్నారు, ఆయన్ని చూశాను. శంకరాచార్యులు అన్నారు, ఆయన్ని చూశాను. వివేకానందుడు అన్నారు, ఆయన్ని చూశాం. ఇలా మీ శరీరం అన్నారు, ఆ శరీరాన్ని కూడా చూశాను. అంటే ఏది చెబుతున్నానో అవి నాకు లోపల ప్రతీతమవుతూ ఉంది, లోపల కనిపిస్తూ ఉంది. ఆ ప్రతీతమయ్యేది ఏం తెలుసా అండి? ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోతూ ఉంది. కృష్ణుడు వెళ్ళిపోయాడు, రాముడు వచ్చాడు, రాముడు వెళ్ళిపోయాడు, అమ్మవారు వచ్చింది, అమ్మవారు వెళ్ళిపోయింది, పరిపూర్ణానంద, శంకరాచార్యులు, వివేకానందులు, ఇలా మీ దేహం ఇలా ఒకటి తర్వాత ఒకటి పోతూ ఉంది. ఎందుకు తెలుసా? దృశ్యములన్నీ పోతూ ఉంటాయి. కానీ వీటన్నిటిని చూసే నేను వాటితో పాటు వెళ్ళిపోయానా? నేను అలానే ఉన్నాను. కానీ నేనెవరిని? నేను దృశ్యం కాదు. నేనెవరిని? ఈ దృశ్యాలు కదిలిపోయే దృశ్యాలని గుర్తించే దృక్. నేనెవరిని? ద్రష్ట, దృక్. కాబట్టి ఇప్పుడు నేను పోను, ఇవన్నీ వచ్చిపోతూ ఉంటాయి. కానీ ఆ నేను అనేది కూడా పోతుంది. ఎప్పుడు తెలుసా అండి?
పడుకున్నప్పుడు నిద్రలో పడిపోతుంది. వాడు పడుకున్న తర్వాత ఇక ఈ దృశ్యాలు ఉండవు, ద్రష్ట ఉండడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ దృశ్యము ద్రష్ట అన్నీ ఎక్కడైతే పడిపోతుందో అదే నేను, అదే యథార్థమైన నేను. అంటేనండి ఇక్కడ రెండు నేనులు ఉన్నాయా? అంటే యథార్థమైన నేను, అబద్ధమైన నేను రెండుందా? ఎస్. ఆ రెండిటి మధ్య తేడాని గుర్తించగలిగితే దాటుతాం మనం. ఆ రెండిటి మధ్య తేడాని గుర్తించకపోతే మనం దాటలేం. అంటే యథార్థమైన నేనుకి అబద్ధమైన నేనుకి తేడా ఏంటి? ఇక్కడ అదే అంటున్నారు. ఇంద్రియాలు, ప్రాణము, దేహము, మనస్సు, బుద్ధి వీటన్నిటిని దాటితే, బాగా చూడండి, నేను అనేవాడు ఉదయం లేస్తున్నాడు. లేచి వాడు లేచి లేవడంతో, వాడు మేల్కోవడంతో, నేను అనేటువంటి ఉనికితోటే వాడు పలానా అప్పారావు సుబ్బారావు అని వాడిలో వాడికే ఆ ఉనికితో పాటు లేచింది. ఆ నేను అనేటువంటి రెండు అక్షరాల ఉనికితో పాటు లేచింది. లేచి ఆ నేను మొగుణ్ణి, నా భార్య, నేను తండ్రిని, నా కొడుకులు, నేను కొడుకుని, అదిగో మా నాన్న, ఇవన్నీ లోపల లేచిపోయాయి, లోపల మేల్కొన్నాయి. ఈ దృశ్యాలన్నీ లేచాయి. వీడు ద్రష్ట. ఈ ద్రష్ట లేచాడు, చూసేవాడు లేచాడు, చూడబడేవన్నీ లేచి కూర్చున్నాయి. ఏమేమిటో అన్ని ఆలోచనలు అన్నీ వచ్చి తిరుగుతున్నాయి. ఇంకా ప్రపంచంతో మమేకమయ్యాడు, శరీరాన్ని తీసుకున్నాడు, ప్రపంచంలోకి వెళ్ళాడు, అందరితో తిరుగుతున్నాడు, భార్యతో, పిల్లలతో, తల్లితో, తండ్రితో, అన్నతో, తమ్ముడితో, వదినతో, అక్కతో, చెల్లితో, తాతతో, నాన్నతో, మామతో, వాళ్ళందరితో తిరిగాడు. బయటికి వెళ్ళాడు, ఆఫీసర్గా కూర్చున్నాడు, ప్యూన్ని పిలిచాడు, వాళ్ళు పిలిచాడు, సెక్రటరీని పిలిచాడు, మేనేజర్ని పిలిచాడు, అవి చేశాడు. లేదు వ్యాపారం చేస్తే వాళ్ళ పని వాళ్ళందరినీ కూర్చోబెట్టుకున్నాడు, పని చేయిస్తున్నాడు, మళ్ళీ అన్నీ చేశాడు, భోంచేశాడు, పడుకున్నాడు, లేచాడు, టీ తాగాడు, అన్ని కార్యక్రమాలు అవి విన్నాడు, ఇవి విన్నాడు, ఇవి చూస్తున్నాడు, తిరుగుతున్నాడు, అన్నీ గందరగోళం కంగళమంగళ చేసుకుంటున్నాడు. హాయిగా రాత్రి ఇంటికి వచ్చాడు, స్నానం చేశాడు, భోంచేశాడు, కొంతసేపు కబుర్లు చెప్పుకున్నాడు, హాయిగా ఈ మూటను తీసుకెళ్ళి ఎక్కించాడు మంచం మీద. ఎక్కించిన తర్వాత ఏమైంది? ఈ మూట మంచం మీద ఉంది, ఆ మూటకి ప్రాణం ఆడుతుంది, గాలి కొట్టుకుంటుంది, దానికి జరుగుతుంది, ఇవి జరిగిపోతున్నాయి. ఆ మూట మంచం మీద ఉంది, దానికి గాలి ఆడుతుంది, వస్తుంది, పోతుంది. కానీ ఏం జరిగింది ఇక్కడ చెప్పండి? మనస్సు పడిపోయింది. మనస్సుతో పాటు నేను అనే ద్రష్ట పడిపోయాడు. ఎప్పుడైతే నేను అనేవాడు పడిపోయాడో ఇంక ఈ ప్రపంచం లేదు, శరీరం లేదు, ఏమీ లేదు. నేను అనేది పడిపోతే నావి అనేవన్నీ పడిపోతున్నాయి. మళ్ళీ ఆ నేను ఉదయం లేవగానే నావి అనేవన్నీ లేచి కూర్చుంటున్నాయి కదా. కాబట్టి ఇక్కడ ఉపనిషత్తు అంటుంది, ఆ పడిపోయే నేను నావి అనేది నేను కాను, అది అబద్ధము, అది మిథ్య, అది అసత్యము, కల్పన. మరి నేనెవరని? అందుకనే లలిత అంటుంది, కల్పనారహిత కాష్ట కాంత అకాంతార్థ విగ్రహ కార్యకారణ నిర్ముక్త కామకేళితరంగిత కనత్కనకతాటంక లీలా విగ్రహదారిణి అజా అక్షయా అజా క్షయ వినిర్ముక్త. అజ అంటే పుట్టుక లేనిది, క్షయ వినిర్ముక్త అంటే క్షయము లేనటువంటిది. ముగ్ధ క్షిప్రప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. కాబట్టి ఒక్కసారి ఆ లోపల విచారణ చేయడం మొదలు పెడితే, ఆత్మ విచారణ చేయడం మొదలు పెడితే, కృష్ణుడు కూడా అదే అన్నాడు, అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం. నన్ను పట్టుకోవాలనుకుని లోకంలో తాపత్రయపడేవాడికి నేను ఎప్పుడూ దొరకను, నా అనుగ్రహం లభిస్తుందేమో కానీ నేను దొరకను. నన్ను పట్టుకోవాలనుకున్నవాడు ఈ లోకంలో భజన చేయొచ్చు, పూజ చేయొచ్చు, ఆరాధన చేయొచ్చు, అర్చన చేయొచ్చు, యజ్ఞాలు చేయొచ్చు, దానం చేయొచ్చు, తపస్సు చేయొచ్చు, వ్రతం చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు, కానీ నేను దొరకను. వాటన్నిటి వల్ల నా అనుగ్రహం దొరుకుతుంది, కానీ నన్ను పొందాలంటే ముందు వాడిని వాడు గుర్తించడం మొదలు పెడితే, వాడి ఉనికికి కారణం నేనే కదా, నేను ఎక్కడో ఎందుకుంటాను, ఇందుగలడు, అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు నీవెందెందు వెదకి చూచినన్ అందందే గలడు. అంటే వెదికి చూసేవాడే వాడు, ఇక్కడున్నాడా అక్కడున్నాడా అడుగుతున్నాడే,
ఆ అడిగేదాని వెనక ఏ ఉనికి అయితే ఏ సత్యమైతే ఏ తత్వమైతే ప్రకాశిస్తుందో అదే పరమాత్మ. కాబట్టి మనం పరమాత్మ స్థితిని పొంది ఉండి పరమాత్ముని వెతుకుతున్నామంటే ఇంతకంటే గొప్ప అజ్ఞానం ఏముంది? ఆ తత్వస్వరూపమై ఉంటూ దాన్ని మరచి దాని గురించి వెతుకుతూ తిరుగుతున్నాం. అందుకనే ఇక్కడ ఉపనిషత్తు అంటుంది, ఎవరైతే ఆ విధమైన విచారణ చేసి ఆ అబద్ధపు అవాస్తవమైన నేను అనేటువంటి దాన్ని దాటుతున్నారో, యథార్థమైన నేను దగ్గరికి ఎవడైతే చేరుకుంటున్నాడో ఆ స్థితిలో ఏముంది? ఆనందో బ్రహ్మే దివ్యజానాత్. మీరు పడుకున్నప్పుడు చూడండి, పడుకునేదాకా ఆ డబ్బు ఉంది, ఈ పేరు వచ్చింది, ఇది వచ్చింది. కాబట్టి ఈ లోకంలో గుర్తుపెట్టుకోండి, దేన్నైనా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే మనం ప్రశాంతంగా ఉండగలం. అన్నిటిని కలిపెట్టి నెత్తినేసుకుని పులుగుకొని పాముకొని నెత్తినెట్టుకుని లాగా. కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి, మనం ఏది లేస్తే ఇవన్నీ లేచి కూర్చుంటున్నాయో, ఏది పడిపోతే ఇవన్నీ పడిపోతున్నాయి తనంత తానుగా, అంతేనా కాదా? ఎంత ఎక్కడ జరుగుతుంది? మైండ్ గేమ్ అండి ఇదంతా, అంతే. దట్స్ ఇట్. ఈ ప్రపంచంలో జరిగేది ప్రతిదీ కూడా జస్ట్ ఒక ఆలోచన, కేవలం ఒక ఆలోచన, ఒక ఐడియా అంతే. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఆ స్థితిని గుర్తిస్తారో, ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఏమండి అయితే మనస్సు ఉంటేనే కదా ఇవన్నీ మేల్కుంటేనే కదా, మనస్సు పడిపోతే ఇవే ఉండదేమో. అందుకని ఇక్కడ శంకరులు అంటారు, నహి అంతఃకరణమంతరేణ చైతన్య జ్యోతిషః దీధితి స్వవిషయ సంకల్ప్య సంకల్పాది అవసాయాది సామర్థ్యం స్యాత్. ఆయన అంటారు, మనస్సుకి తనంత తానుగా వెళ్ళిపోయి ఆలోచించేసుకుంటుందాన్ని నో, మనస్సు ఆలోచిస్తుంది నో డౌట్, కానీ అది ఆలోచించాలి అనంటే, అది ఆలోచన చెయ్యాలి అనంటే నా ప్రమేయం ఉండాలి, నా శక్తి దానికి ఉండాలి. కళ్ళు చూస్తుంది నో డౌట్, కానీ చూడాలి అంటే నా ఆజ్ఞ ఉండాలి. చెవులు వింటాయి నో డౌట్, వినేది చెవులే, కానీ అది వినాలి అని అంటే నా ఆజ్ఞ ఉండాలి. అలాగనే ఇంద్రియాలు కర్మలు చేస్తాయి, కానీ స్వశక్తి లేదు దానికి, పరాధీనము. అలాగనే మనస్సు అనేది ఆలోచిస్తుంది నో డౌట్, విచారణ చేస్తుంది, సంకల్పిస్తుంది, వికల్పిస్తుంది, ఇవన్నీ మనస్సు చేస్తుంది, కానీ దానికి స్వశక్తి లేదు. అందుకని ఇక్కడ అంటారు, నహి అంతఃకరణమంతరేణ చైతన్య జ్యోతిషః దీదితి స్వవిషయ సంకల్ప్యాది సంకల్పాది అవసాయాది సామర్థ్యం స్యాత్. ఇప్పుడు నేను అనేవాడే లేకుండా ఆలోచన చేయమండి మనస్సుని. నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేనున్నానండి ఇప్పుడు ఇక్కడ అనేది కరెక్టా? నేనున్నాను కాబట్టి ఇక్కడ ఆలోచనలు కదులుతున్నాయనేది కరెక్టా? అసలు నేనే లేకపోతే ఆలోచనలు ఎక్కడి నుంచి కదులుతాయి? కాబట్టి ఆలోచించేది మనస్సు అయినా దానికి అధిష్టానం ఎవరు? నేను. నేను లేకపోతే ఆలోచనే లేదు, నేనే లేకపోతే అసలు ఏదీ లేదు. కాబట్టి అన్నిటికీ మూలమెవరు? నేను. అన్నిటికీ మూల కారణం నేను. అందుకనే మూల కారణం ఎవ్వడు? నేను. నేను మూలం. అందుకనే ఆత్మవిద్యని ఇక్కడ బోధిస్తూ ఇక్కడ అంటారు ఇక్కడ శంకరులు, ఆత్మనా ఏవ అయం జ్యోతిషాస్తే, ఆత్మనా ఏవ అయం జ్యోతిషాస్తే. బృహదారణ్యకోపనిషత్తు అంటుంది, నేను ప్రకాశిస్తున్నాను కాబట్టి, స్వప్రకాశమై వెలుగొందుతున్నాను కాబట్టి ఆ ప్రకాశం ఎలా ఉంది అనంటే, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మా, సచ్చిదానంద స్వరూపం. అది మీకు అనుభవం ఉంది ఎలా తెలుసా? అన్ని దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తము, ప్రాణం అన్నిటినీ దాటి అన్నీ పడిపోయి మీరు మీరుగా నిద్రలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు తెలుసండి? ఆనందంగా ఉన్నారు. అసలు మీకు పరిధి లేదు, పరిమితత్వం లేదు, ఏ రకమైన అధ్యారోపణలు లేవు, ఏ రకమైనటువంటి పరిచ్ఛిన్నతలు లేవు, దేవుడు జీవుడనే భేదం లేదు, ద్వైతం లేదు, ఏది లేదు, సంసారం లేదు, బంధం లేదు, లంపటం లేదు, బాధలు లేవు, దుఃఖాలు లేవు, సుఖాలు లేవు, లోకం లేదు, ఏవి లేవు. అందుకనే పోతను కూడా భాగవతంలో ఒక శ్లోకం చెప్తారు, లోకంబులు
లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు పెంచి కటికిన్ అవ్వలనెవ్వండు నేకాకృతి నై వెలుగొందువాడు. కాబట్టి ఈ లోకాలు పడిపోయాయి, లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిపోయింది, అన్ని ప్రపంచంతో కట్, నో నెట్వర్క్, టవర్ లేదు, మనస్సుతో కట్ అయిపోయింది, ఇంక సిమ్ లేదు, సిమ్ కార్డు కూడా లేదు, ఇక అన్నీ పడిపోయాయి, దేహము ఇంద్రియాలు ప్రపంచం మనస్సు బుద్ధి దేవుడు జీవుడు అన్నీ పడిపోయాయి. కానీ నేను ఎలా ఉన్నాను అక్కడ? ఆనందంగా ఉన్నాను, సాక్షి అక్కడ ఆనంద స్వరూపమై ఉన్నాను, అక్కడ కేవల సచ్చిదానంద స్వరూపమే ప్రకాశిస్తున్నాను. కాబట్టి ఇక్కడ అంటున్న అందుకనే ఆత్మనా ఏవ అయం జ్యోతిషాస్తే, ఆ నేను అనేటువంటి ఏ చైతన్యమైతే ఏ సచ్చిద ఆనందమైతే నేను నేను నేనుగా ప్రకాశిస్తూ ఉందో ఆ ప్రకాశం వల్లనే మనస్సు ఆ ప్రకాశాన్ని ఉనికి పుచ్చుకొని వెలుగును ఆలోచిస్తుంది. ఆ మనస్సు ఆలోచన మొదలుపెట్టి శరీరంతో అంతా తాదాత్మ్యం చెంది ఇంద్రియాలకు శక్తినిచ్చి పనులన్నీ చేయించుకుంటూ ఉంది. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనం పొందవలసినటువంటిది ఏంటంటే, అంతేకాదు ఆ శక్తి వల్లనే ఊర్ధ్వం ప్రాణమున్నయతి అపానం ప్రత్యగస్యతి. ఉపనిషత్తు అంటుంది ప్రాణం లోపలికి వెళుతుంది, మళ్ళీ అపాన రూపంలో బయటకు వచ్చేస్తుంది, అపాన వాయువుగా బయటకు వచ్చేస్తుంది, ప్రాణవాయువుగా లోపలికి వెళుతుంది, అపాన వాయువుగా మారిపోయి బయటకు వస్తుంది. ఈ క్రియలు లోపలికి వెళ్ళినప్పుడు ప్రాణంగా, బయటకు వచ్చేటప్పుడు అపానంగా, ఈ ఒకటే వాయువు లోపలికి వెళ్ళినప్పుడు ఒకలా వెళుతుంది ఆక్సిజన్గా, బయటకు వచ్చేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. ఇది ఎందువల్ల జరుగుతుందండి? నేనున్నాను కాబట్టి. అసలు నేనే లేననుకోండి, లోపలికి గాలి వెళుతుంది కానీ లోపల గాలి ఏమీ జరగదు, ఆక్సిజన్ వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్గా మారదు. ఎందుకని? దాన్ని తీసుకుని లోపల కార్బన్ డైఆక్సైడ్ చేసి పంపించే వ్యక్తే లేడు, ఆ మెకానిజం ఫెయిల్. కాబట్టి ఎవడు ఉంటే లోపలికి ప్రాణరూపంలో వాయువు వెళ్ళి అపాన రూపంలో బయటకు వస్తూ ఉందో, ఆక్సిజన్ లోపలికి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ బయటికి ఎవడు ఉంటే వస్తుంది, ఆ మెకానిజం ఫంక్షన్ అవుతుంది, వాడే నేను. ఎవడు ఉంటే ఆలోచనలు కదులుతున్నాయో, ఈ ప్రపంచంతో ఈ శరీరాన్ని తీసుకెళ్ళి కలుపుతూ ఉందో, వాడే నేను. ఎవడు ఉంటే ఇంద్రియాలన్నీ చేతనవంతంగా పనిచేస్తున్నాయో, వాడే నేను. అందుకనే ఇప్పుడు ఆ స్థితిని ఇక్కడ మనకు శాస్త్రం అంటుంది, దాన్ని తెలుసుకున్నటువంటి వాడు అంటే, అట్లీస్ట్ ఇక్కడ ఉపనిషత్తు అంటుంది దాన్ని తెలుసుకోవడం అని అంటే, ఈ దేహేంద్రియ మనోబుద్ధులు నేను కాను, ఇవన్నీ నేను వాడుకునే పరికరాలు అని గుర్తించిన వాడు. ఇప్పుడు భోజనానికి కూర్చుంటామండి, మనకు కంచెం పెట్టారు, అర్థమైందా, గ్లాసులో నీళ్లు పెట్టారు, ఒక చిన్న గిన్నెలో పప్పు పెట్టారు, ఇంకో గిన్నెలో పాయసం పెట్టారు, ఇక్కడ అన్నీ వడ్డిస్తున్నారు, ప్లేట్లో కూర పెట్టారు, రోటీ పెట్టారు, కొద్దిగా అన్నం పెట్టారు, అప్పడం పెట్టారు, పచ్చడి పెట్టారు, అన్నీ పెట్టారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ పదార్థాలని తినే పదార్థాల కోసం పాత్రలన్నీ పెట్టారు. అలాగని ఇక్కడ నేను కూడా నేను అనే దానికోసం ఇవన్నీ పాత్రలు, దేహం ఒక పాత్ర, ఇంద్రియాలు ఒక పాత్ర, మనస్సు ఒక పాత్ర, ప్రాణం ఒక పాత్ర, బుద్ధి చిత్తము అహంకారం ఇవన్నీ పాత్రలు, వీటిని వాడుకుంటున్నాను, వీటిని వదిలేస్తున్నాను, వాడుకుంటున్నాను వదిలేస్తున్నాను, మరి నేనెవరు? వాడుకుంటూ వీటన్నిటిని వదిలేస్తూ వాడుకుంటూ వదిలేస్తూ వీటిని వాడుకోవడం వదిలేయడం ఇవి చేస్తూ ఉన్నటువంటి నేనెవరిని, విలక్షణమైన వాణ్ణి, ఆ నేనెవరు అనే ఆలోచన ఎవడైతే మొదలు పెడతాడో వాడు ధీరుడు, వాడే ధీరుడు. ధీరుడంటే ఏంటనంటే, ధీరుడంటే కండలు పెంచిన వాడని కాదు అర్థం, ధీ అంటే బుద్ధితో రమించేవాడు, అంటే జ్ఞానంలో రమించేవాడు, ధీ అంటే జ్ఞానం అందులో రమించేవాడు. అందుకనే ధియో యోనః ప్రచోదయాత్, ధీ అంటే బుద్ధి జ్ఞానం, ఆ జ్ఞానాన్ని వెలుగొందించుగాక అని మంత్రార్థం గాయత్రి. అలాగనే ధీరహ అని అంటే జ్ఞానము ఉదయించినవాడు. ఇప్పుడు వాడికి అర్థమైంది ఇది నేను కాదని, నేను కాని వాటిని నేను గుర్తించగలిగితే నేనయ్యున్న దాన్ని పొందడం చాలా సులువు. ఇప్పుడు నేనేదో నేను కానివేదో కలబడిపోయి ఉన్నాయనుకోండి అది చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు కలబడిపోయి ఉన్నటువంటి దాన్ని విడగొట్టి ఉపనిషత్తులో గురువుగారు ఆ శిష్యుడికి ఉపదేశం ద్వారా విడగొట్టి చూపించి, ఇది నువ్వు కాదురా అబ్బాయి, నువ్వు వీటికంటే విలక్షణం చెప్పగానే వాడిలో ధీరత్వం కలిగిందంటే జ్ఞానం కలిగింది, ఓహో ఇవేవి నేను కాను. వాడెవరు?
ధీరాహ అస్మాల్లోకాత్ అంటే ఈ లోకాత్ మృతాత్ లోకాత్ మృత స్వభావం ఈ లోకానికి లోకము అంటే అర్థం ఏం తెలుసండి లోకం అంటే ఏదో మేడలు మిద్దెలు కాదండి లోకం అంటే లోకము అని అంటే గుర్తుపెట్టుకోండి నాకు ఏది కావాలనుకుంటానో నాకు ఏది ఇష్టమో అదే లోకం లోక్యతే అనుభూయతే ఇతి లోకః ఇక్కడ శంకరులు అంటున్నారు ఎవడు ధీరుడు అని అంటే పుత్రుల పట్ల కానీ భర్త పట్ల కానీ భార్య పట్ల కానీ గృహం పట్ల కానీ లోకం పట్ల కానీ తనవి అనుకున్న వాటన్నిటి పట్ల కానీ తన దేహం తనది అనుకున్న దేహం పట్ల కానీ ఎవడైతే నిష్పక్షపాత వైఖరితో యథార్థ భావనతో వాటన్నిటిని గుర్తించి తాను ఇవి ఏవి కాదు అని గుర్తించి తను వీటికన్నిటికంటే విలక్షణుడని గుర్తిస్తున్నాడో వాడే ధీరుడు అది స్త్రీ అయినా పురుషుడైనా సరే ధీరుడంటే మొగాడని అనుకోవద్దు అర్థమైందే స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే ఆ స్థితిని ఎవడైతే గుర్తిస్తున్నాడో వాడు ధీరాహ ప్రేత్య అస్మాల్లోకాత్ అమృతాభవంతి వాడు ఈ లోకాలని దాటి ఈ లోకాలు లోకాల్లో అనుభవాలు పొందాలని ఈ ఆలోచనలన్నింటినీ దాటి వాడు అమృతాభవంతి వాడు అమృత స్వరూపమైన ఆత్మస్థితిని పొందుతున్నాడు అయితే స్వామి వాడు ఇవేవీ కాదు కదా వాణ్ణి తెలుసుకోవాలంటే ఎలా